ఐదుగురు అంతర్ జిల్లా కిరాతక అంతకుముట చెందిన బ్లేడ్ బ్యాచ్ ఈరోజుని మూసేకు. వారి దగ్గర నుంచి దాదాపు 4 లక్షల రూపాయల విలువ చేసే 4 మోటార్ సైకిల్సు, 2 ల్యాప్టాప్సు, కొన్ని మారణాయుధాలు, అలాగే కొద్దిపాటి గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాల్లోకి వెళ్తే, ముద్దాయి 1 అక్యూజ్డ్ 1 కొండ యెహోవా, ఇతను విజయవాడకు చెందిన వ్యక్తి. అలాగే గోళ్ల వెంకటేష్, ఇతను కూడా విజయవాడ. తర్వాత 3 దేవరకొండ నాగరాజు, ఇతను నకరికల్ మండలం చేజర్ల గ్రామం చెందిన వ్యక్తి. 4వ వ్యక్తి తుమ్మల రాజేష్, విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన వ్యక్తి. 5వ వ్యక్తి షేక్ నజీరుద్దీన్, ఇతనికి 18 సంవత్సరాలు, ప్రకాష్ నగర్ తాడేపల్లి. ఇందులో ఈ గ్యాంగ్లో విశేషం ఏంటంటే, వీళ్ళు 11 వరకు మా దగ్గర నేరాలు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అందులో ఒక మర్డర్, ఇంకొకటి అటెంప్ట్ మర్డర్, మిగతా అన్ని కూడా ఎక్స్టోర్షన్, రోబరీ, హైవే రోబరీ కేసుల్లో, మిగిలిన 9 కేసుల్లో కూడా మేము అరెస్ట్ చేయడం. మొత్తం కలిపి 11 కేసుల్లో మేము ఈ రోజున అరెస్ట్ చూపించడం ఎందుకు జరుగుతుంది. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే పెదకాగని లిమిట్స్లో, హైవే మీద, మంగళగిరి రూరల్, అంటే మన నార్త్ సబ్ డివిజన్లో చూసుకుంటే అప్పుడప్పుడు మనకి నేరం జరిగిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళ గురించి సెర్చ్ చేస్తే, ఈ బ్లేడ్ బ్యాచ్ అంతా కూడా మనకి తగిన సమాచారం వెంటనే అందేది కాదు. తర్వాత మేము ఇంటెలిజెన్స్, క్రిమినల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయడం ద్వారా, మాకు ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేయడం ద్వారా, మంగళగిరి రూరల్ సిఐ, మంగళగిరి డిఎస్పి గారు రామంజనేల్ గారు, తాడేపల్లి ఎస్ఐ, అలాగే పెదకాకాని ఇన్స్పెక్టర్ గారు, ఆ రోజు వెస్ట్ డిఎస్పి గారు సరిత గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ చేసి మనం పట్టుకోవడం కూడా జరిగింది. వీళ్ళు హైవే డెకోయిటీ, తర్వాత రాబరీ, ఇలాంటి తీవ్రమైన నేరాలు, వీళ్ళ వయసు చూస్తే కూడా అందరూ కూడా బిలో 25 ఇయర్స్, 18 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు 5వ తారీఖున, అంటే గత నెలలో మధ్యాహ్నం, నేషనల్ హైవే నుండి నంబూరు గ్రామం వెళ్ళే దారిలో గల వైన్ షాప్లో వెనుక పొలాల్లో 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని, మా సిసిఎస్ పోలీసులు, సిసిఎస్ ఎస్ఎస్పి గారు, అలాగే సిసిఎస్ డిఎస్పి శ్రీనివాసరావు గారు వారిదైన శైలిలో విచారించడం ద్వారా, ఈ కేసులు, ఇవన్నీ కూడా చాలా గ్రావిటీ ఉన్న కేసులు, ఎంత మొత్తంలో దోపిడీ చేశారని మనం పక్కన పెడితే, బట్ గ్రావిటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఒక మర్డర్ అనేది కూడా వీళ్ళు చేయడం జరిగింది. వయసు చూస్తే చాలా తక్కువ. వీళ్ళు చేసింది 1 బై 1 ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు మేము తెలియజేస్తే, అక్టోబర్ నెలలో పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కంకరగుంట బ్రిడ్జి కింద ఒక వ్యక్తిని, అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ, ఆ బ్రిడ్జి కింద విగ్రహం దగ్గర ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు, రాళ్లతో కొట్టి. వాళ్ళు డబ్బులు కొరకు ఆ వ్యక్తిని అడగటం, ఆ వ్యక్తి దగ్గర లేకపోవటం అయ్యి వాళ్ళని, అతన్ని రాళ్లతో కొట్టి హత్య చేశారు. అలాగే పెదకాకిని పోలీస్ స్టేషన్లో పరిధిలో హైవే మీద 3 చోట్ల దారిడి దోపిడీలు, హత్యా ప్రయత్నం చేసి 3 చోట్ల వీళ్ళు చాలా, వీళ్ళ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంతా బిలో 25 ఇయర్స్ కాబట్టి అంతా కూడా వాళ్ళ శరీర తత్వాలు చూస్తే మీకు చాలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళు కనిపిస్తున్నారు.
కాబట్టి వాళ్ళు యాక్టివ్గా మూవ్ అవ్వడానికి, యాక్టివ్గా కదలడానికి వాళ్ళ బాడీ కూడా సహకరిస్తుంది. ఆ ఎనర్జీని వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళు ఈ అక్కడ పెదకాకిన లిమిట్స్లో 3 అటెంప్ట్లు చేసి అందులో ఒక మోటార్ సైకిల్ని పట్టుకుపోవటం, అలాగే లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 6 అగ్రహారం ఏరియాలో ఉన్న మీ సేవా సెంటర్ తాళాలు పగలగొట్టి అక్కడ ఉన్న 2 ల్యాప్టాప్స్ పట్టుకుపోతారు. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్లో చల్లవారి పాలెంలో ఉన్న షాప్లో కూడా ఒక ల్యాప్టాప్ దొంగతనం చేసి పట్టుకుపోతారు. అందులో భాగంగానే 2 ల్యాప్టాప్స్ మేము రికవరీ చేసాం. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిని కొట్టి అతని దగ్గర ఉన్న 40,000 రూపాయలను కూడా వీళ్ళు దోచుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే ఆ 40,000 రూపాయలు వేరే వ్యక్తి దగ్గర, తుమ్మల మనోజ్ అలియాస్ మణి అనే అతను మనకి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను దొరికిన తర్వాత అతను ఆ డబ్బులు ఏమేమి ఖర్చు పెట్టాడు, ఏమేమి చేశాడు లాక్పై అనేది కూడా మన సమాచారం రాబడతాం. దీని గురించి మనకి చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, ఈ ఎక్స్టోర్షన్ సంబంధించి వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇతను ప్రకాశం జిల్లా వాసి, ప్రకాశం జిల్లా నంబూరు మరేబాబు, ప్రకాశం కురిచేడు బోధనంపాడు విలేజ్, కురిచేడు మండలం బోధనంపాడు విలేజ్. 2016లో జరిగిన మే నెలలో జరిగిన ఒక కేసులో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మహిళ మెడలో నుంచి కొట్టేసింది ఒక చేను. తర్వాత 2016లో అక్టోబర్ నెలలో, అంటే గత సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగిన ఒక కేసులో రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఎస్విఎన్ కాలనీలో 4/2 కాలనీ అది, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మెడలో నుంచి మరొక చేయిను కొట్టేయటం. ఇతను మరేబాబు అండ్ గాడే చిన్న తిరుపతి అయ్య అనే వ్యక్తితో కలిసి. అలాగే ఈ సంవత్సరం జూలై నెలలో 25వ తారీఖున మరొక మహిళ మెడలో నుంచి కొట్టేసిన, ఎవరైతే చైన్ స్నాచింగ్ చేసిన కేసులో కూడా మనం రికవరీ చేయటం జరిగింది. ఈ నంబూరు మరేబాబు గతంలో టెంపుల్స్లో కూడా ఈ దొంగతనాలు చేసిన కేసులు అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించి మళ్ళీ వచ్చి మళ్ళీ నేరాలు చేస్తున్నాడు. ఈ కేసులో సిసిఎస్ సిబ్బంది డిఎస్పి గారు, అలాగే ఆదినారాయణ ఇన్స్పెక్టర్ గారు, కమలాకర్ డిఎస్పి గారు, రత్నస్వామి సిఐ గారు అండ్ మరియు ఏఎస్ఐలు వెంకటాద్రి గారు, ఎక్కడ ఉన్నారు వెంకటాద్రి, వెంకటాద్రి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు అరుణాచలం, ఎక్కడున్నారు యూనిఫామ్ కానిస్టేబుల్స్ ఏసేపు రమేష్ సాంబశివరావు ప్రసాదులు కష్టపడి పనిచేశారు. దానివల్లనే అది ఈ కేసుల్లో మనం రికవరీ చేయటం, అక్యూజ్ని పట్టుకోవటం కూడా జరిగింది. వీరందరికీ కూడా మా అభినందనలు.